స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా ఏదైనా జరిగితే అది పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. అంతకుముందు నారా లోకేష్ గారు వీళ్ళంతా కూడా కామెంట్ చేశారు. తాజాగా అచ్చెన్నాయుడు అదే కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ అంశాల మీద మనతో మాట్లాడడానికి హోంమంత్రి తానేటి వనిత గారు. మేడం, నిన్న అచ్చెన్నాయుడు ములాఖాత్ అయిన తర్వాత బయటకు వచ్చి జగన్ ఏదైనా చంద్రబాబుకి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత జగన్ అంటూ కామెంట్ చేశారు. ఆ కామెంట్ మీద మీరే అసలు ఎందుకు అవుతుందండి? చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా అయితే ఏంటి, ఎందుకు అవుతుంది? ఆ ముందు ఆ క్వశ్చన్ ఎందుకు వస్తుంది వీళ్ళకి అంటే, ఏదో రకంగా మాట్లాడి మభ్యపెట్టి మాయ చేసి ప్రజలందరి నుండి ఏదో ఒక డైవర్ట్ చేయాలి. వాళ్ళకున్న 4 ఛానల్స్తో ఏదో ఒకటి ఇంకే ఇదే మాట్లాడించి ప్రజల నుండి ఏదో సానుభూతి పొందాలని మ్యాక్సిమం ట్రై చేస్తున్నారు పాపం. కానీ ఎక్కడా కావట్లేదు, ఎక్కడ వాళ్ళ నాయకులే బయటకు రావట్లేదు. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు మా ముఖ్యమంత్రి గారిని నోటుకు వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు కదా. ఇప్పుడు వాళ్ళ ముఖాలు ఎక్కడ చూపించాలో ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలియక మాట్లాడలేకపోతున్నారు, రాలేకపోతున్నారు. మేడం, నిన్న నారా భువనేశ్వర్ ఒక కామెంట్ చేశారు. స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళంతా జైలుకి వెళ్తే తన భర్త ప్రజల కోసం జైలుకి వెళ్ళాడు, అవినీతి చేసి కాదని ఒక కామెంట్ చేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు వెనకేసుకున్న డబ్బులన్నీ కూడా ప్రజల కోసం. అది యాక్చువల్లీ అది ప్రజాధనం, ప్రజలకి ఖర్చు పెట్టవలసింది. పేద విద్యార్థుల కోసం ఖర్చు పెట్టవలసిన స్కిల్ డెవలప్మెంట్లో ఫండ్ అది. అది ఈ రోజున వాళ్ళు అవినీతి చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటుంటే అది ప్రజల కోసం వెళ్ళినట్టు ఎట్లా అవుతుందండి? వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఈ రోజున అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్కి వెళ్తే ప్రజల కోసం వెళ్ళినట్లు ఎట్లా అవుతుంది? కొంచెం అవగాహనతో మాట్లాడమని చెప్పండి. అంటే ఐటీ ఎంప్లాయీస్ ఆంధ్రాకు రావాలంటే వీసా, పాస్పోర్ట్ తీసుకురావాలంటూ మొన్న నారా బ్రాహ్మణి కూడా కామెంట్ చేశారు. అంటే ఆంధ్రప్రదేశ్ రాకుండా అడ్డుకుంటున్నారు, చంద్రబాబు మద్దతు తెలపడానికి కూడా రానివ్వకుండా అడ్డుకుంటున్నారు కామెంట్. అసలు ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో వీళ్ళు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటున్నారు. ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేశారు. మొన్న డీలిమిటేషన్ జరిగిన తర్వాత కూడా ఆయన ఒకసారి చేస్తున్నారు 2014లో. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఐటీ ఉద్యోగులు ఎందుకు సపోర్ట్ ఇవ్వట్లేదు? ఎక్కడో తెలంగాణలో నుంచి ఎందుకు తరలించవలసి వస్తుంది? అది ముందు ఆలోచన చేయండి. అంతేగాని ఇక్కడ ఏదో పాస్పోర్ట్ అది కాదు, ఎక్కడెక్కడ నుండో వేరే వేరే వాళ్ళని వేరే రాష్ట్రాల నుండి తరలించి ఇక్కడ శాంతి భద్రతలు లేకుండా ఇక్కడ సామాన్య ప్రజానికానికి ఇబ్బంది కలిగించే విధంగా ఉంటారంటే ఎవరు ఒప్పుకోరండి. ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిన విధంగా మేము చర్యలు తీసుకుంటాం. ఇక్కడ వచ్చి ఈ రోడ్లన్నీ బ్లాక్ చేస్తే ఇక్కడ సామాన్య ప్రజలు ఏమైపోతారు? వాళ్ళకి వాళ్ళ డ్యూటీస్, వాళ్ళ దైనందిన జీవితం యథావిధిగా వాళ్ళు శాంతియుతంగా వాళ్ళు హ్యాపీగా జరగాలి అంటే అలాంటి వాళ్ళని మేము కంట్రోల్ చేయాలి, తప్పదు. నెక్స్ట్ టార్గెట్ నారా లోకేష్ ఒక ప్రచారం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు రాజధాని ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో A14 ఆయన చేర్చడం ఎలా చూస్తారు? ఏమండి, ఎవరిని టార్గెట్ చేసేది లేదు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్ష అనుభవించాలి. అది చట్టము అనేది చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ సమానంగా ఉంటుంది, న్యాయం అందరికీ ఒకేలా ఉంటుంది. ఈ రోజున ఎవరు తప్పు చేస్తే వాళ్ళు లోపలికి వెళ్తారు, వాళ్ళు శిక్ష అనుభవిస్తారు. ఈ రోజున వాళ్ళు ఆరోపణలు ఎదుర్కొంటూ రిమాండ్కి వెళ్ళారు, వాళ్ళకి ఇంకా శిక్ష విధించలేదు, ఇంకా విచారణ పూర్తి కాలేదు, విచారణలో నిజాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఇదేమీ కాకుండా వీళ్ళు ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నారు? ఏదో ప్రాణహాని ఉంది, లేదా ఏదో బాధ్యత మీరే తీసుకోవాలి ప్రభుత్వం అనేది, లేదా ముఖ్యమంత్రి గారిది, ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారని ఎందుకు మాట్లాడవలసి వస్తుంది? ఈ రోజున వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు, ఏం మాట్లాడాలో తెలియక ఏదో రకంగా ముఖ్యమంత్రి గారి మీద ప్రభుత్వం మీద బురద జల్లేసి ప్రజల నుండి సానుభూతి పొందాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారే తప్ప పెద్దగా ఏమి లేదండి. థ్యాంక్ యూ మేడం. ఖచ్చితంగా అంటే ఏదో ఒకటి కావాలని ఉద్దేశపూర్వకంగా మాట్లాడి వైసీపీ మీద బురద జల్లే ప్రయత్నం, ముఖ్యమంత్రి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కూడా హోంమంత్రి తానేటి వనిత చెప్తున్నారు. నారా బ్రాహ్మణి కానీ, భువనేశ్వర్ కానీ అంటే ఇక్కడ వాస్తవ పరిస్థితులు తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐటీ ఎంప్లాయీస్ ఎందుకు చంద్రబాబుకి మద్దతు తెలపలేదు, హైదరాబాద్ నుంచో తెలంగాణ నుంచి ఎందుకు వస్తున్నారని కూడా హోంమంత్రి క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరిని కక్షపూరిత ఇక్కడ ఎవరిని అరెస్ట్ చేయలేదు. చట్టపరంగా చేసిన తప్పుల కారణంగానే చంద్రబాబుని అరెస్ట్ చేసాం, భవిష్యత్తులో ఎవరు అరెస్ట్ అయినా అది చట్టపరంగానే అరెస్ట్ అవుతారని కూడా హోంమంత్రి తానేటి వనిత చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాయ్, స్టార్ టీవీ, తాడేపల్లి నుండి.